హాయ్ ఫ్రెండ్స్, డ్రగ్స్ కేసుపై పోసాని కృష్ణ మురళి ఏమన్నాడో తెలుసా? మ్యాటర్లోకి వెళ్తే డ్రగ్స్ కేసు టాలీవుడ్ ను కుదిపేస్తుంది. చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీలు సినీ పరిశ్రమనే టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. మీడియా కూడా సినిమా పరిశ్రమ మీదే ఎందుకు ఫోకస్ చేస్తోందని ప్రశ్నిస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఈ వాదనను తప్పుపడుతున్నారు. ఆ కొవ్వలోకే ప్రముఖ రచయిత నటుడు పోసాని కృష్ణ మురళి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. డ్రగ్స్ కేసులో సిట్ అధికారులు సినీ పరిశ్రమనే టార్గెట్ చేశారు అనడం సరికాదని పోసాని అభిప్రాయపడ్డారు. ఈ కేసులో అధికారులు అన్ని రంగాలకు చెందిన వాళ్ళను విచారణ చేస్తున్నారని, అందులో భాగంగానే సినీ నటులు విచారణకు హాజరవుతున్నారని అన్నారు. విచారణకు హాజరైన వారిలో కొందరు బ్లడ్ శాంపిల్స్ ఇవ్వకపోవడంపై పోసాని స్పందిస్తూ అది వాళ్ళ వ్యక్తిగత విషయం అన్నారు. అయితే తనను అడిగితే స్వచ్ఛందంగా రక్త నమూనా ఇస్తానని చెప్పారు. డ్రగ్స్ గురించే అందరూ మాట్లాడుతున్నారని, తన ఉద్దేశం ప్రకారం ప్రభుత్వం సిగరెట్లు మద్యాన్ని కూడా నిషేధిస్తే చాలా బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు డ్రగ్స్ కేసు విచారణ యథావిధిగా కొనసాగుతుంది. తరుణ్, హీరో నవదీప్ అలాగే చార్మితో పాటు ఇంకా కొందరిని సినీ ప్రముఖులను విచారించారు. అలాగే ఇంకా కొంతమంది విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇందులో భాగంగానే ఆర్ట్ డైరెక్టర్ చిన్నాను ఆబ్కారి కార్యాలయానికి పిలిపించి విచారణ కూడా జరిపించారు. ఇలా మొత్తం 12 మంది సినీ పరిశ్రమకు చెందిన వాళ్లకు సిట్ నోటీసులు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఇది ఫ్రెండ్స్ అసలు మ్యాటర్.